1996 ఏప్రిల్ 5న సుమన్ మందన్న మదన్ మందన్న దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లాలో ఉన్న విరాజ్పేట అనే గ్రామంలో జన్మించింది రష్మిక మందన్న. రష్మికకి ఒక చెల్లెలు షిమన్ మందన్న ఉంది. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు మాధ్యమిక విద్యాభ్యాసం కూడా చదువుకుంది. ఆ తర్వాత మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఎంఎస్ చదివింది. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో సైకాలజీ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ కోర్సు చేసింది. రష్మిక చదువుకుంటూనే 2012లో క్లీన్ అండ్ క్లియర్ అనే ఒక ఫేస్ క్రీమ్ సంస్థకు మోడలింగ్ చేసింది. అందుకు గాను 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ రష్మికను వరించింది. దాంతో ఆ సంస్థ రష్మికను క్లీన్ అండ్ క్లియర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆ సమయంలోనే సినిమాల్లో నటించడానికి ఇష్టం అని తను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి. ఆ ఇంటర్వ్యూ చూసిన కన్నడ డైరెక్టర్ రిషబ్ చెట్టి రష్మికను అప్రోచ్ అయ్యాడు. అప్పటికే రిషబ్ చెట్టి తను తీయబోయే కొత్త సినిమా కిరిక్ పార్టీకి ఇద్దరు హీరోయిన్ల కోసం ఆడిషన్స్ పెట్టాడు. ఆ ఆడిషన్స్ కి సుమారు 2000 మంది అమ్మాయిలు వాళ్ల ప్రొఫైల్ ని పంపించారు. అందులో 400 మందిని వడపోసి సెలెక్ట్ చేశారు. వాళ్లందరినీ ఆడిషన్స్ చేసినా ఎవరూ అతనికి నచ్చలేదు. ఆ సమయంలోనే రష్మిక ఇంటర్వ్యూ చూసి అప్రోచ్ అయ్యారు. రష్మికతో స్క్రీన్ టెస్ట్ ఆడిషన్ చేశాక ఆమెను సెలెక్ట్ చేశారు. ఆమె చేస్తానని చెప్పింది. 2014లో ఆమెతో అగ్రిమెంట్ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగు 2016 ఫిబ్రవరిలో మొదలుపెట్టి 6 నెలల్లో అంటే ఆగస్టు కల్లా పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుపుకొని 2016 డిసెంబర్లో విడుదల చేశారు. విడుదలైన రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 4 కోట్ల రూపాయల బడ్జెట్తో తీశారు. అయితే 50 కోట్ల వరకు వసూలు చేసింది. కన్నడలో 50 కోట్లంటే తెలుగులో ఇంచుమించు 120 కోట్లు వసూలు చేసినట్లన్నమాట. ఈ సినిమాలో రష్మిక పాత్రే ప్రధానం. రష్మికకి మొట్టమొదటి సినిమా అయినా కూడా చాలా అనుభవం ఉన్న నటిలా నటించింది. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నూతన నటిగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు వరించింది. ఈ సినిమాని తెలుగులో నిఖిల్తో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఇందులో రష్మిక నటించలేదు. సిమ్రాన్ పరింజ అనే ఒక కొత్త అమ్మాయి నటించింది. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలోనే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టి రష్మిక ప్రేమించుకున్నారు. కిరాక్ పార్టీ సినిమా హిట్ అవ్వడంతో రష్మికకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వర్ష దర్శకత్వంలో వచ్చిన అంజని పుత్ర సినిమాలో పునీత్ రాజ్ కుమారికి జోడీగా రష్మిని తీసుకున్నారు. ఈ సినిమా 2017 డిసెంబర్లో విడుదలయ్యింది. ఇది కూడా కమర్షియల్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వెళ్లాడు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి డైరెక్టర్ సునీ గణేష్ ని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ గా కూడా రష్మికనే అడిగారు. అదే సమయంలో మన తెలుగు డైరెక్టర్ వెంకీ కుడుమల తను నాగశౌర్యతో తీయబోయే చెలో సినిమా కూడా అడిగారు. ఆ 2 సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మన తెలుగు సినిమా కూడా డేట్స్ ఇచ్చింది. అటు కన్నడలో నటించిన చమక్ సినిమా 2017 డిసెంబర్లో విడుదల చేశారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 2 థియేటర్లో 100 డేస్ కూడా ఆడింది. ఈ సినిమాని తెలుగులో చెలో చెలో పేరుతో డబ్ చేశారు. అలాగే 2018 ఫిబ్రవరిలో తెలుగులో వచ్చిన చెలో మూవీ కూడా సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఆమె బోని అదిరిపోయింది. ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన గీతా గోవిందం సినిమాలో గీత క్యారెక్టర్తో ఆమె ఒదిగిపోయింది. 2018 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్తో తీస్తే 130 కోట్లు వసూలు చేసింది. చాలా థియేటర్స్లో 100 డేస్ ఆడింది. ఈ సినిమాతో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతోనే తను విజయ్ దేవరకొండ మంచి స్నేహితులయ్యారు. దీని తర్వాత నాగార్జున నాని నటించిన దేవదాస్ మూవీలో నానికి జోడీగా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే అదే సమయంలో కన్నడలో దర్శన్తో జోడీగా నటించిన యజమాన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో మళ్లీ విజయ్ దేవరకొండతో జత కట్టింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. 2020 జనవరి 11న మహేష్ బాబుతో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటనకి ఆస్కారమున్న పాత్ర చేసింది. నితిన్తో కలిసి నటించిన భీష్మ, కన్నడలో అర్జున్ మేనల్లుడైనటువంటి ధ్రువశరాజ్తో కలిసి నటించిన పొగరు, అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా, ఇంకా తమిళంలోనూ నటించిన సుల్తాన్ అనే సినిమాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తన కెరీర్లోనే మొట్టమొదటి సినిమా కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో హీరో రక్షిత్ చెట్టుతో ప్రేమలో పడిన రష్మిక 2018 సెప్టెంబర్లో
తన సొంత ఊరైన విరాజ్పేటలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నిశ్చితార్థం అయిన సంవత్సరం తర్వాత అభిప్రాయ భేదాలతో ఇద్దరూ కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే వాళ్ల లవ్ బ్రేకప్ విషయం గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆమె గుండె లోతుల నుంచి మాట్లాడిన మాటలు వింటే జీవితంలో బాగా నమ్మిన వ్యక్తి బాధ పెడితే వచ్చే బాధలాగానే ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఫైట్ చేయాలి, పోరాటంలోనే జీవితాన్ని నెట్టవలసి ఉంటుంది అని ఎంతో భావోద్వేగానికి లోనైంది. రష్మిక అమ్మగారు సుమన్ మందన్న గారు మాత్రం, రష్మిక నిశ్చితార్థాన్ని రద్దు చేశాము, మేము చాలా మానసిక వ్యధ అనుభవించాము, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలి, వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడితే ఎన్నాళ్ళని సహించగలం, ఏది ఏమైనా ఇప్పుడు మా కుటుంబానికి, రక్షిత్ శెట్టి కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవు అని ఆమె మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా చిన్న వయసులోనే ప్రేమలో పడి బ్రేకప్ అవ్వడం కొంచెం బాధాకరమైనా ఆ మానసిక బాధ నుంచి బయటపడి ఇంకా ఎన్నో విజయాలు వచ్చి ఆమె పెద్ద హీరోయిన్ గా, అలాగే ఆమె తన కెరీర్ ని మంచిగా తీర్చిదిద్దుకోవాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.